దానండి. అంటే తెలంగాణ ఉద్యమం 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఎక్కువ విమర్శలు చేసిన వాళ్ళు మీరున్నారు. అంటే పార్టీని రక్షించుకునే విధానం కానివ్వండి, లేదంటే ఆ రోజుల్లో మీరు కొంత సమైక్యవాదంతో ఉన్నారా? ఇప్పుడు ఒకటే ఏంటంటే, భూస్వామ్య వ్యవస్థ తెలంగాణలో విపరీతంగా ఉంది, పెత్తందారి విధానం ఎక్కువ ఉంది. ఇది ఎన్టీ రామారావు వచ్చినాకనే కొంత లిబరాలిటీ వచ్చింది, పేదవాడికి మాట్లాడే హక్కు వచ్చింది, మాండలిక విధానం వచ్చింది, పటేల పట్టు వారి విధానం రద్దు చేసినటువంటి పరిస్థితి వచ్చింది, ఏమే రైతులకు పాసు పుస్తకాలు ఇచ్చేటువంటి ఒరవడి వచ్చింది. పేదవాడు మాండలిక వ్యవస్థకు వచ్చి పనిచేసుకుపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఏం పెద్ద అవసరం ఏముందనేటువంటి ఒక అభిప్రాయం నాకుంది. అంటే సపరేట్ స్టేట్, సపరేట్ స్టేట్ ఉండింది నాకు. దళితులం ఎక్కడైనా దళితులమే కదా, సరే అక్కడ ఉన్నారు దళితులు, ఇక్కడ ఉన్నారు పేదవాళ్ళు, అంతటి ఉన్నాం కదా. కాబట్టి ఈ రాజకీయమైనటువంటి కొట్లాట అయింది తప్ప ఇది ఎవరికో మేలు జరిగేటువంటిది కాదు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం కరెక్ట్. అయితే ప్రజలు కోరుకునేటువంటి అభిప్రాయానికి నేను భిన్నంగా నడవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే మెజారిటీ తెలంగాణ ప్రజలంతా కూడా మాకు తెలంగాణ కావాలని కోరుకుంటున్నప్పుడు వద్దని చెప్పాల్సినటువంటి హక్కు మనకు లేదు. అది దాంట్లో నేను వ్యతిరేకం కాదు, కానీ వ్యక్తిగతంగా నాకున్నటువంటి అభిప్రాయం కూడా అట్లా కూడా ఉండింది నాకు. తర్వాత ఉద్యమం చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనం కూడా గౌరవించాలనే అభిప్రాయం కిందనే చంద్రబాబు నాయుడు గారి మీద మేము ఒత్తిడి తీసుకొచ్చాం. వారు కూడా పాపం స్పందించారు, ఏది అఖిలపక్షం ఉత్తరం ఇచ్చారు, అదేవిధంగా అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఇవ్వాలనేటువంటి డిమాండ్ను ఆయన కూడా సమర్థించారు. అది రెండు వేల నాలుగు తర్వాత మీరు సమైక్యవాదంతో వెళ్ళారు ఎలక్షన్స్లో. సమైక్యవాదం అనేది ఏమున్నా సార్? అప్పుడు 2004లో అంటే అప్పుడేం పెద్ద ఇదేం లేదు కదా. అప్పుడు పెద్ద అంటే అప్పుడప్పుడే చంద్రబాబు ఏది కేసీఆర్ గారు మూమెంట్ తీసుకొని వస్తా ఉన్నాడు. అప్పుడు నార్మల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఏమో మొదటి ఎస్ఆర్సీని గౌరవిస్తానే రెండో ఎస్ఆర్సీ వేస్తాం అనేది మేనిఫెస్టోలో పెడితే, తెలుగుదేశం పార్టీ పరంగా మీరు సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి దాంతో మీరు ఎన్నికలకు వెళ్ళారు. అది సరే, నా పార్టీ నిర్ణయం కాదు సార్, అది వ్యక్తిగత నిర్ణయం కాదు. అప్పుడు పార్టీ నిర్ణయం అదే ఉన్నది, అదే నిర్ణయం ప్రకారం ఎన్నికలకు వెళ్ళాము. సరే దానివల్ల జరగాల్సినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం.